అందరికీ నమస్కారం అండి. ఈ తులారాశి వారికి ఈ జూన్ మాసంలో ఉండేటువంటి ఫలితాలు, మాస ఫలితాలు తెలుసుకుందాం. తులారాశి అంటే చిత్త మూడు నాలుగు పాదాలు మిగిలినవి, స్వాతి నాలుగు పాదాలు, విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు, ఇవన్నీ తులారాశి. వీళ్ళకి సహజంగానే ఈ జూన్ నెలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. అలాగే పరిస్థితులు సజావుగానే కొనసాగుతాయి, ఆశించినటువంటి మార్పులు కూడా చోట చేసుకుంటాయి. సహజంగా సంవత్సరంలో వ్యయం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఈ మాసంలో మాత్రం ఆదాయం కూడా సమృద్ధిగానే ఉంటుందని చెప్పడం అనేది ప్రత్యేకత. ఇక ఎప్పుడైతే కెరీర్ పరంగా కనుక వీళ్ళకి మానసిక అశాంతిని తొలగిపోయి ఒక రకమైన ప్రశాంతమైన దృక్పథంలో అనుకున్న ఆలోచనలతో తనకున్న సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ముందుకెళ్తారు. కుటుంబంలో కొత్తగా నూతన వ్యక్తుల చేరిక, కొత్త వ్యక్తులతో పరిచయాలు లభిస్తాయి. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి మంచి అనుకూలమైనంత నెలగా ఈ జూన్ నెల చెప్పవచ్చు. ఏదన్నా వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో, అపోనెంట్స్, వాళ్ళు కొంచెం ఇరిటేట్ చేయటం కానీ మన ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం కానీ చేసేటువంటి సూచన ఉన్నది. కనుక దీన్ని గమనించుకుంటూ దాన్ని సంయమనం పాటిస్తూ దాన్ని సరైన విధంగా తిప్పి కొట్టేటి విధంగా నడుచుకోగలిగితే ఆ వివాదాల నుంచి ఖచ్చితంగా మనకి జయం లభిస్తుంది. ఇంట బయట కూడా మీ మాటకి తిరుగుండదు. దీన్ని చూసిన అసూయాపరులు దాన్ని వేరే విధంగా వక్రీకరించడానికి తాపత్రయపడతారు. మీరవేమీ పట్టించుకోకుండా సమయానుకూలంగా కీలెరిగి వాత పెట్టినట్టుగా మీరు టిట్ ఫర్ టాట్గా జాగ్రత్తగా బయటికి రావాలి. ఆర్థికంగా కూడా ఇటు ప్రొఫెషన్లోనూ బిజినెస్లోనూ కూడా మీరు ఏదైతే మార్పులు ఆశించారో అవన్నీ కూడా ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో చాలా పాజిటివ్గా మీకు ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైతే నూతన వ్యాపారాలు చేద్దామనుకుంటారో, నూతనంగా ఎస్టాబ్లిష్మెంట్ చేద్దామనుకుంటారో, వాటన్నిటిలో కూడా ఒక కొలిక్కి వస్తాయి. మీరు చాలా ఇంటలెక్చువల్గా కనుక వ్యవహరిస్తే మీకు అన్ని రంగాల్లో, ఇటు విద్యారంగంలో కానీ, వృత్తి రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ మీకు పాజిటివ్ రియాక్షన్సే వస్తాయి. ఇటు స్నేహితుల నుంచి కూడా ఒక అనుకోని బహుమతులు కూడా అందుకునేటువంటి అవకాశం ఈ జూన్ నెలలో ఉంది. కొన్ని చిన్న చిన్న అనవసర ఖర్చులు వస్తాయి. జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ ఆడంబరాలకి పోయి ఖర్చు చేసేటువంటి విషయాల్లో మీరు కొంచెం సంయమనం పాటించినట్లయితే సక్రమమైన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్తో మీరు రాణించగలుగుతారు. ఎడ్యుకేషన్లో ఉన్న విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెలలో ప్రారంభంలో కొంచెం కష్టపడి చదవాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ కష్టానికి తగిన ఫలితము, కావలసిన గోల్ని రీచ్ అవ్వటము, అచీవ్మెంటు జరిగేటువంటి అవకాశం మీకుంది. కాకపోతే మీరేదైతే మీ దృఢంగా మీరు నమ్ముతున్నారో, ముందు నుంచి మీరు ఏదైతే భావిస్తున్నారో అది మీకు ఖచ్చితంగా చేరుతుంది. ఏకాగ్రతతో ఒక లక్ష్యాన్ని నెరవేర్చుకుని ఎంతటి పనులైనా సరే నమ్మకంతో క్రమశిక్షణతో ముందుకు వెళ్ళటం వల్ల దాన్ని అందుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో పరస్పర సంబంధాలు మెరుగుపరుచుకుంటూ మీ జీవిత భాగస్వామ్యం యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకుంటూ ఎప్పుడైతే ముందుకెళ్తారో అప్పుడు మీకు ఇంటా బయట కూడా
ఏ ఇబ్బంది రాకుండా ఖచ్చితమైనటువంటి మానవ వనరులను ఉపయోగించుకోగలుగుతారు. ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి కుటుంబ సభ్యుల్లో అవసరమైన వాటిని చర్చిస్తూ వారి సలహాలు సంప్రదింపులు కూడా చేసుకుంటూ జీవితానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల మీకు అనుకూలం అవుతుంది. కాబట్టి ముఖ్యమైన విషయాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులను సంప్రదించడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీర్చుకుంటే మంచిది, ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. మన పెద్దవాళ్ళు అంటే ఈ రాశి వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులకి కొంచెం అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తాయేమో గమనించుకుంటూ ముందు జాగ్రత్త తీసుకుంటే మీరు మంచిగా వారిని సేవ్ చేసినట్టు అవుతారు. జూన్ మాసంలో మనం ఆర్థిక పరిస్థితిని కనుక పరిశీలిస్తే మీ సంపద ఏదైతే ఉందో దాని పెరుగుదలకి ఆదాయ వనరులను పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య కోణం నుంచి కనుక చూసినట్లయితే చిన్న చిన్న హెచ్చు తగ్గులున్నా మీ అనారోగ్య సమస్యలు మీకేం పెద్ద ఇబ్బంది పెట్టవు. మీ పేరెంట్స్ ఆరోగ్యంలో ప్రాపర్ కేర్ తీసుకోవడం వల్ల వాళ్ళకి కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకోగలుగుతారు. ఎప్పుడూ కూడా మీ అనారోగ్య సంబంధానికి ధన్వంతరిని ఉపాసించడం కానీ సూర్యనారాయణమూర్తిని ఉపాసించటం కానీ ఆరోగ్యం భాస్కరాదిత్య అంటాం కదండి, అంటే ఆరోగ్యకారకుడైనటువంటి వాడు భాస్కరుడు. కాబట్టి ఆయన అనుగ్రహంతో మీ కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ వారికి సక్రమమైన క్రమబద్ధమైన మందులు అవి ఇప్పిస్తూ వారిని సంరక్షించుకున్నప్పుడు ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల ఈ జూన్ మాసం అంతా కూడా మీ కుటుంబంలో ఏ అనారోగ్యంతో కానీ ఏ ఇబ్బంది కలగకుండా ముందుకు వెళ్ళడానికి ఈ చిన్న పరిహారం చేసుకోవటం అనేది ఎప్పుడు కూడా అనుకూలవంతంగా ఉంటుంది. అలాగే మీకు ఓవరాల్గా నెలంతా పరిశీలించినట్లయితే విద్యార్థులకి అనుకున్నటువంటి అచీవ్మెంట్ పొందుతారు, వ్యాపారస్తుల్లో కొత్తగా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటారు, కుటుంబ విషయాల్లో మాత్రం జీవిత భాగస్వామి సహకారంతో నిర్ణయాలు ఇంటి పెద్దల నిర్ణయాలు అనుగుణంగా నడుచుకోవటం వల్ల మంచి ఉన్నతిని చెందుతారు. మీ తల్లిదండ్రులకి ఏదైతే అనారోగ్య సమస్య ఉంటుందో దానికి జాగ్రత్తగా మందులు వాడుతూ సూర్యోపాసన చేసుకుంటూ ధన్వంతరిని ఉపాసన చేసినట్లయితే వారికి కూడా మంచి ఆరోగ్యం కుదుటపడి మీ జీవితం కుటుంబం ఉన్నతిలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి ఈ రాశి వారికి జూన్ మాసంలో వచ్చేటువంటి రాశి ఫలితాలు. ధన్యవాదాలు.